హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 నెలల పాటు 3,000 కిలోమీటర్ల మేర చేయనున్న పాదయాత్రపై తీర్పు నేడే తేలనుంది. సోమవారం సిబిఐ కోర్టులో జగన్ పాదయాత్రపై తీర్పు వెలువడనుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. తాను 6 నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, ప్రతి వారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై వాదనలు ముగియగా సోమవారం తీర్పు వెలువడనుంది. కాగా గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, ఆ తర్వాత విదేశీ పర్యటనల సమయంలో జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. ఇక ఈసారి కూడా మినహాయింపు లభించవచ్చుననే న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరోపక్క వారానికి ఒక్కసారి జరిగే విచారణకు హాజరైతే వచ్చే ఇబ్బంది ఏంటంటూ సిబిఐ కోర్టు వ్యాఖ్యానించింది. ఒక పౌరుడిగా కోర్టుల పట్ల గౌరవంతో హాజరవుతున్నానని ప్రజలకు చెప్పవచ్చండి. వారం మొత్తం పాదయాత్ర నిర్వహించి ఒక శుక్రవారం కోర్టుకు రావచ్చని, దీనివల్ల కొంత విశ్రాంతి కూడా లభించినట్లుంటుందని పేర్కొంది. ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు ఎక్కువైనప్పుడు యాత్రకు విరామం ఉంటుంది కదా అని కూడా ప్రశ్నించింది. అయితే జగన్ కు అనుమతి ఇవ్వవద్దని సిబిఐ చేసిన వాదనల్లో పెద్దగా పసలేదని జగన్ తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరే హక్కు జగన్ కు లేదని వాదించడం మినహా వద్దని చెప్పడానికి సహేతుక కారణాలను సిబిఐ న్యాయవాదులు కోర్టు ముందు ఉంచలేకపోయారని, ఈ మధ్యాహ్నం తీర్పు జగన్ కు అనుకూలంగానే ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.